బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జరిగిన బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. విజేతగా బయటకు వచ్చిన తర్వాత అతనికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందులో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించి బిగ్ బాస్ లో ఇతర కంటెస్టెంట్స్ కార్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. అయితే నిన్నటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ అందుబాటులో లేరని తెలుస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెబుతున్నారు అతని తల్లిదండ్రులు. పోలీసుల వేధింపులతో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ స్నేహితులపై కూడా నిన్న పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఏడాది జరిగిన బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. విజేతగా బయటకొచ్చిన తర్వాత అతని అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇందులో కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించి బిగ్ బాస్ లో ఇతర కంటెస్టెంట్స్ కార్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని అభిమానులపై కేసు నమోదు చేశారు. అయితే నిన్నటి నుంచి పల్లవి ప్రశాంత్ అందుబాటులో లేరని తెలుస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెబుతున్నారు అతని తల్లిదండ్రులు.